మనతో పాటు మాట్లాడేందుకు బీజేఓఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. విష్ణు గారు నమస్తే అండి. నమస్తే అండి. యా విష్ణు గారు, మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం ఒక వార్త ఇప్పుడు వినిపిస్తూ ఉంది, మాణిక్యాలరావును రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించి ఇటు కన్నా లక్ష్మీనారాయణను సోము వీరరాజును జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవాలంటున్నారు. మొత్తంగా 2019కి ఒక ప్రీ ప్లానెడ్ గా ఒక ఎలక్షన్ టీమ్ ని రెడీ చేయాలనుకుంటున్నట్టు బీజేపీ భావిస్తున్నట్లు వార్తలు వస్తా ఉన్నాయి. పూర్తిగా మీరేం చెప్తారు, పూర్తిగా ఒంటరిగానే బరిలోకి దిగబోతున్నారా, ఒంటరిగా బరిలోకి దిగే నేపథ్యంలోనే ఈ టీం ని రెడీ చేస్తుందా బీజేపీ? భారతీయ జనతా పార్టీ మిత్ర ధర్మాన్ని పాటిస్తే 4 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో మేము అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్ కు సహకారం చేసిన మా మిత్రులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సరిగా పాలన చేయలేక అన్ని రంగాల్లో వైఫల్యం చెంది చివరి నిమిషంలో మాకు వెన్నుపోటు పొడిచి ఈ రకంగా రాజకీయ స్వతంత్రాలు పాల్పడిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ను ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించి జాతీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. మాణిక్యాలరావు గారిని తీసుకుంటారా, సోమిరాజు గారిని తీసుకుంటారా, లేకపోతే ప్రస్తుత అధ్యక్షుని కొనసాగిస్తారా అనేటువంటిది రాష్ట్ర భారతీయ జనతా పార్టీ స్థాయిలో జరిగేటువంటి చర్చ కాదు, ఇదంతా ఊహాజనితమైనటువంటిది. అయితే ఒక నిర్ణయాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జనీవాలో ఉన్నాడు. జాతీయ పార్టీ కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఆయనతో కూడా చర్చించి జాతీయ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఏదైతే వస్తున్నటువంటి కథనాలు ఏదైతే మన మీడియాలో ఉన్నాయో ఇవి అధికారికంగా వచ్చే వరకు మనం ధృవీకరించడానికి భారతీయ జనతా పార్టీగా మాకు అవకాశం ఉండదు. అయితే ఖచ్చితంగా 2019 ఎన్నికలకు సంబంధించి ఏ రకంగా ఉంటాయి, పొత్తులు ఉంటాయా, స్వతంత్రంగా వెళ్తామా, ఏ సామాజిక కోణాల్లో వెళ్తామా అనేటువంటిది మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఒక సంవత్సరం ముందు ఒక రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి ఒక రాజకీయ పార్టీ వ్యూహాన్ని మనం ముందుగా ఖరారు చేసుకోలేము. కాబట్టి భారతీయ జనతా పార్టీ 2019 ఒక బలమైన రాజకీయ శక్తిగా తెలుగుదేశం పార్టీ వైఫల్యం చెందింది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేటువంటి ఒక దుస్సాహసాన్ని దిగుతున్నారు. వాళ్ళు ఆల్రెడీ అస్త్రసన్యాసం చేపట్టేశారు. మేము రాష్ట్రంలో పాలన చేయలేమని చెప్పి అన్ని పార్టీలు పిలిపించి పరోక్షంగా ప్రజలకు సంకేతం ఇచ్చారు తెలుగుదేశం పార్టీ. మేమేం చేయలేము, ఇంకా రాష్ట్రంలో మా చేత కాదు, ఇంకా పరిపాలన చేశారనే ప్రదర్శనగా ఒప్పుకున్న సందర్భంలో ఇంకా తెలుగుదేశం పార్టీ 2019 ఎలక్షన్ లో గెలవలేదు కాబట్టి ఆ పార్టీ ఈ రోజు నైరాశ్యంలో వెళ్ళిపోయింది, వైఫల్యం చెందింది కాబట్టి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులకు ఆంధ్రప్రదేశ్ లో అవకాశం ఉంది. ఎస్, ఈ నేపథ్యంలోనే విష్ణువర్ధన్ రెడ్డి గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీని కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ గతే పడుతుంది బీజేపీకి అని అన్ని పార్టీలు ఇప్పుడు ముక్త కంఠంతో ఇదే మాట మాట్లాడుతున్న నేపథ్యంలో బీజేపీ ఎలా బలపడగలదని, లేకపోతే ఎలా బలపడాలని మీరు అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు మా ప్రభుత్వం మీద లేవు, లేదా ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ నేతల అవినీతి ఆరోపణలు లేవు. కేంద్రం ఇచ్చినటువంటి సహకార విషయంలో మేము చేశాము ఇచ్చామని చెప్తున్నాము, రాష్ట్ర ప్రభుత్వం మా మిత్రులు నిడదాకున్నటువంటి ఇవ్వలేదని చెప్తున్నారు. దీనికి సంబంధించి మేము శ్వేతపత్రం విడుదల చేయండి అధికారికంగా అన్ని శాఖలకు అయితే ప్రభుత్వం పారిపోయింది. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి సమావేశం పెడితే ప్రత్యేక మెసెంజర్ ద్వారా నివేదికలు పంపించే ప్రభుత్వం 5 కోట్ల మంది ముందర కేంద్రం ఇచ్చిన నిధులు ఎందుకు లెక్క చెప్పలేకపోతుంది? కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రజలు బీజేపీ చేసిన అభివృద్ధిని గ్రామాల్లో పట్టణాల్లో వాళ్ళ కళ్ళ ముందర కనపడుతుంది. బీజేపీ మీద కోపం ఉన్నటువంటి కొన్ని పార్టీలు, విఫలం చెందినటువంటి పార్టీలు, వైఫల్యం చెందిన పార్టీలు, మురికి కోసం పోరాడుతున్న కమ్యూనిస్ట్ లాంటి పార్టీలు, కనపడని కాంగ్రెస్ పార్టీ ఇదే దుష్ప్రచారం తప్ప ప్రజలు భావించడం లేదు. బీజేపీ ఈ దేశంలో 4 సంవత్సరాలు నరేంద్ర మోడీ నేతృత్వంలో ఒక నీతివంత పాలన ఆంధ్రప్రదేశ్ కు సహకారం అందిస్తుంది. మేము చెప్పుకోవడంలో మిత్ర ధర్మాన్ని పాటిస్తూ మేము కొద్ది రోజులు ఆగాము. ఇప్పుడు అనేక అంశాలు ప్రభుత్వం ముందు పెడుతున్నాము, ప్రభుత్వం అందరూ పెడుతుంది, ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం వైఫల్యం చెందినటువంటి విషయాన్ని ఇది ప్రజల్లోకి వెళ్ళింది. ముఖ్యమంత్రి అన్ని పార్టీలు పిలిపించి నేను ఏమి చేయలేకపోయానని చెప్పి చెప్పడం అనేటువంటిది ఇంతకంటే ఉంది. శాసనసభను దుర్యం ఏం చేయడం అనేది ఇంతకంటే తెలుగుదేశం పార్టీ ఏం చేయగలుగుతుంది? కాంగ్రెస్ పార్టీ తోటి ఈరోజు ప్రధానమైన పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో ఒకవేళ ఎమ్మెల్యే సీట్లు అయితేనే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధానమైన పార్టీ. తెలుగుదేశం తెలిసిన ఏంటంటే పరిగెత్తుకుండా పోయి వాళ్ళ మైక్ మీటింగ్ లో కూర్చొని బయటకు వచ్చి చంద్రబాబు పొగుడుతున్నారంటే ఏ రకంగా సంకేతం ఇది? కాంగ్రెస్, తెలుగుదేశం ఇద్దరు కూడా అంతర్గతంగా చీకటి ఒప్పందం చేస్తున్నారు. 2019 ఎలక్షన్ లో ముగి చేయడం రెండు పార్టీ. ఓకే ఓకే, విష్ణువర్ధన్ రెడ్డి గారు అది వేరే ఇష్యూ. విష్ణువర్ధన్ రెడ్డి గారు అది వేరే ఇష్యూ. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి బీజేపీ 2019 ఎలక్షన్ టీమ్ ను రెడీ చేస్తుందనేది వార్త అనమాట. అంటే 2019 ఎలక్షన్ టీమ్ లో కుల సమీకరణల్ని
పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? ఎలాంటి సమీకరణల్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది? ప్రస్తుతానికి ఏపీకి సంబంధించి రాజకీయాల విషయానికి వస్తే అన్ని విషయాలని పరిగణలోకి తీసుకుని ఇటు కుల రాజకీయాలు చేస్తున్న కొన్ని పార్టీలు ఉన్నాయి, మత రాజకీయాలు చేస్తున్న కొన్ని పార్టీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎలాంటి సమీకరణలను పరిగణలోకి తీసుకోబోతుంది అనుకోవచ్చు? బీజేపీ సామాజిక సమీకరణాలు తీసుకుంటుందమ్మ. మేము మత రాజకీయాలు కుల రాజకీయాలు బీజేపీ వ్యతిరేకము. ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు రాయలసీమ ప్రాంతంలో మేము బీజేపీ మధ్య ఒక డిక్లరేషన్ చేస్తే ప్రభుత్వం మెడలు వచ్చి హైకోర్టు బెంచ్ ని మేము ప్రకటించుకోగలిగినాము. రాయలసీమలో అంశాలు ప్రజల ముందర పెడితే బీజేపీ చెప్పింది వాస్తవమైంది. ఉత్తరాంధ్ర వెలుగుబాటుతనానికి గురవుతుంది. దానికి సంబంధించిన విషయంలో ఉత్తరాంధ్ర ప్రపంచంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వస్తుంది. మేము పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చాము. అభివృద్ధి, సామాజిక సమీకరణాలు, ఆంధ్రప్రదేశ్ కేంద్ర సహకారం, ఈ యొక్క అజెండాతో మేము 2019 ఎన్నికలకు ఒక బలమైన రాజకీయ శక్తిగా పోతాం. ఈరోజు తెలుగుదేశం వైఫల్యం చెందింది. కమ్యూనిస్ట్ పార్టీలు ఉనికి లేవు, కాంగ్రెస్ పార్టీ కనపడలేదు. కాబట్టి ఈ పార్టీలన్నీ వైఫల్య కూటమిలో ఒకవైపు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 2019లో ఈ దేశంలో మళ్ళా కూడా ఒక నీతివంతమైన నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు ఉంటారు. దానికి వివరంగా మేము రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకమైనటువంటి ఎత్తులతో ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైన రాజకీయ శక్తిగా మారబోతుంది. 2019లో బీజేపీ ఒక నిర్ణయాత్మకమైన శక్తి. బీజేపీ ఎవరు చెప్తే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఒక బలమైన రాజకీయ శక్తిగా మారబోతుంది. దీంట్లో అనేక మంది కొత్త వాళ్ళు లేదా అధికార పార్టీ కొంతమంది నేతలు లేదా కాంగ్రెస్ పార్టీ కొంతమంది నేతలు నీటిలో ఉన్నటువంటి కొంతమంది నేతలు భారతీయ జనతా పార్టీకి వస్తున్నారు. కొత్త రాజకీయ సమీకరణాలు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ప్రజల ముందు పెట్టబోతుంది. అభివృద్ధి మా అజెండా, అభివృద్ధి మా నినాదం. తెలుగుదేశం వైఫల్యాన్ని ఎండగట్టి బీజేపీ అభివృద్ధి అజెండాతో ముందుకెళ్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విష్ణువర్ధన్ రెడ్డి గారు.